వైసీపీ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య రాజకీయ హత్యని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికోటి అమృతపాణి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హత్య రాజకీయాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. నేరస్తులకు క్షమాభిక్షను పెట్టి టీడీపీ అధినేత చంద్రబాబు హత్య రాజకీయాలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇంగ్లాండ్ మంత్రిలాగా ఉంది, అందుకే మీరు వాళ్ళతో కుమ్మక్కై దోషుల్ని మీరు సత్ప్రవర్తన కింద రిలీజ్ చేసుంటారు. వాళ్ళతో కుమ్మక్కై వాళ్ళ చేత ఈ పని చేయించుంటారు. ఆ లెటర్ కూడా మీరే పెట్టుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యక్రమంలో బిజీగా హైదరాబాద్లో ఉన్నారు. ఆయనకి ఎలా తెలుస్తుంది? ఎప్పుడు కూడా ఒక దోషి ఒక దుర్మార్గం పనిచేయటం, దాని అపోజిషన్ మేనేయటం. అప్పుడు బాబ్జీమే మల్లెల బాబ్జీమే అదే చేశారు, రంగాన్ని హత్య చేసి అదే చేశారు, నిన్న ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే చేశారు. ఇవన్నీ సాక్కపోతే ఇప్పుడు కడపలో అడ్డు దొరికించుకోవడం కోసం ఆదినారాయణ రెడ్డి చేత వ్యూహం మన్నించి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినటువంటి వివేకానంద రెడ్డి గారి మీద మీరు ఖచ్చితంగా కూడా ఇచ్చేశారని మేము బలంగా నమ్ముతున్నాం. మీకు నమ్మకం మేము నమ్ముతుందే కాకుండా ప్రజలు అందరూ నమ్ముతున్నారు. మీరు కాదంటారా? స్వతంత్ర సంస్థల మీద దర్యాప్తు చేయించండి, అది పద్ధతి. అంతేగాని ఏదో అవాకులు చవాకులు పేలటం ఏ పద్ధతిగా ఉంటుంది? ఏది ఏమైనా కానీ ఇటువంటి సంఘటనలు రాజకీయ హత్యల్ని ఖచ్చితంగా కరాఖండిగా మేము ఖండిస్తున్నాం. ఇటువంటి హత్యలకు పురిగొలుపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పాలని కోరుకుంటా ఉన్నాం.